ఏప్రిల్ 10 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. ప్రభువైన యేసును మనుష్యులు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని లేఖనము చెబుతూ ఉంది. జకర్యా ప్రవక్త 9వ అధ్యాయము 9వ వచనము ద్వారా ముందుగా చెప్పబడిన ప్రకారము యేసు గాడిద మీద యెరూషలేములోనికి ప్రవేశించాడు. జనసమూహం ఓసన్నా అని స్తుతించారు. దీని అర్థం రక్షణ అని. కీర్తనల గ్రంథం 108వ సంకీర్తన 26వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రభునామమున వచ్చువాడు ధన్యుడు అని గట్టిగా అరిచారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆ కీర్తనలోని తరువాత వచనం చేతులలో కొమ్మలను పట్టుకొని ఒక బలిని తీసుకొని రావడాన్ని సూచిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 118వ సంకీర్తన 27వ వచనము. రోమియుల నుండి వారిని రక్షించడానికి భూమి మీదకు రాజు వస్తాడని వారు ఊహించి ఉండగా యేసు వారందరికంటే ఉన్నతుడుగా ఉన్నాడు. ఆయన రాజులకు రాజు. ఆయనే మన బలియాగం. శరీరధారిగా ఉన్న దేవుడు మన పాపాల నుండి మనలను రక్షించడానికి సిలువను ఇష్టపూర్వకంగా హత్తుకున్నారు. ఈ ఉద్దేశం శతాబ్దాల ముందే ప్రవచింపబడింది. మొదట ఆయన శిష్యులకు ఇవన్నీ అర్థం కాలేదని యోహాను రాస్తూ ఉన్నాడు. తరువాత మాత్రమే ఈ విషయాలు ఆయన గురించి వ్రాయబడిందని వారు గ్రహించారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 16వ వచనము. ఆయన వాక్యముతో వెలిగింపబడి దేవుని శాశ్వతమైన ఉద్దేశాలు వారికి స్పష్టమయ్యాయి. శక్తివంతమైన రక్షకుణ్ణి పంపునంతగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మనము గ్రహించాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము, ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. మనమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.